ఏనుగు ముఖం కలిగినటువంటి ఒక కళ్యాణమూర్తి శ్రీయం నాకు మే ఇచ్చుగాక, ఆయన నాకు శ్రీయాన్ని ఇవ్వాలి, శ్రీయో మార్గాన్ని కటాక్షించాలి. ఆయన ఎవరు? సదాబాల రూప. ఆయన ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు. ఎప్పుడూ బాలుడుగా ఉండడానికి కారణం అమ్మవారి పయోధరముల నుండి స్రవించినటువంటి పాలు తాగడం కారణం. ఎప్పుడూ బాలుడిగా ఉండడం అంటే ఆయన ఎన్నడూ కూడా కాలమునకు వశుడు కాడు. కాలమునకు వశపడిపోతే ఏమవుతుంది అంటే శరీరం ఏదో బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఇలా అనేక రకములైనటువంటి అవస్థలను పొందుతుంది. కానీ ఆయన శరీరం మాత్రం ఎప్పుడూ బాలుడిగా ఉండిపోయింది సౌకుమార్యంతో. దానికి కారణం విఘ్నేశ్వరుడు అమ్మవారి యొక్క పాలు తాగాడు. తాగాడు కాబట్టే గణములకు ఆధిపత్యాన్ని పొందాడు. సమస్తమైనటువంటి గణములకు అధిపతి అయి గణాధిపతి అనిపించుకున్నాడు. ఆదౌ పూజ్యో గణాధిప, మొట్టమొదట పూజలు అందుకునేవాడయ్యాడు. విఘ్నములను తొలగతోయగలిగినటువంటి వాడయ్యాడు.